वासवी विषय नित्य वार्ता समाहारम वासवी मिशन टुडे की स्वागतम। నేటి ముఖ్యాంశాలు వాసవి జిల్లాల సమాచారం చిన్న చిన్న లక్ష్యాలతో పెద్ద టార్గెట్ సాధన సభ్యత వృద్ధిపై V215A జిల్లా వ్యూహం వరద బాధితులైన ఆర్యవేశులకు B102A జిల్లా చెక్కుల ప్రధానం సేవా కార్యక్రమంలో వాసవి క్లబ్లు వాసవి క్లబ్ గుంటూరు ఆధ్వర్యంలో అన్నదానం V202A జిల్లాలో VKSP చెక్కు ప్రధానం वासवी क्लब अमरपेट 6 नंबर वासव्याल रथसप्तमी नोमुलु कपूल मीरपेट गोल्ड आध्वर्यंलो आरसी विजिट वासवी जिल्लाला समाचारं చిన్న చిన్న లక్ష్యాలతో పెద్ద టార్గెట్ సాధన సభ్యత వృద్ధిపై V215A జిల్లా వ్యూహం సింహభాగం గ్రామీణ ప్రాంత క్లబ్లతో సేవలు అందిస్తున్న V215A జిల్లాలో సభ్యత వృద్ధికి ఒక కార్యాచరణ రూపొందించుకున్నామని జిల్లా గవర్నర్ సిల్వర్ స్టార్ KCGF శ్రేయోభిలాషి వాసవి నంబూర్ నరేష్ తెలిపారు. వాసవి నవనిర్మాణంలో భాగంగా 100 సభ్యులు గల సంస్థగా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ని తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో అంతర్జాతీయ అధ్యక్షులు వాసవి తిరువిధి వేణుగోపాల్ నిర్దేశించిన ప్రకారం సభ్యత పెరుగుదలకు అన్ని స్థాయిల్లో కృషి ప్రారంభమైందని జిల్లా గవర్నర్ నంబూర్ నరేష్ వాసవి మిషన్ టుడేకి చెప్పారు. V215A జిల్లా అడ్వైజరీ బోర్డు సమావేశం చైర్మన్ వాసవేన్ బాలనాగు కాశీ విశ్వేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. జిల్లాలో సభ్యత పెరుగుదలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ 2 నెలల పాటు సభ్యత వృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టేందుకు మెంబర్షిప్ గ్రోత్కు ఇన్ఛార్జ్ ఆఫీసర్గా జిల్లా వైస్ గవర్నర్ వాసవి మానేపల్లి రమేష్ను నియమించారు. అలాగే సభ్యత పెరుగుదలను ప్రోత్సహించేందుకు జిల్లా స్థాయిలో కూడా ప్రోత్సాహకాలు ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ప్రత్యేక స్కీమ్ ప్రకటించినట్టు జిల్లా గవర్నర్ వాసవి నంబూరి నరేష్ తెలిపారు. జై వాసవి, జై జై వాసవి, వాసవి మహా. మన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షులైనటువంటి వాసవి గోల్డ్ స్టార్ KCGF వేణుగోపాల్ గారికి, అలాగే మన ఇంటర్నేషనల్ సెక్రటరీ పాత సదస్సు గారికి, ట్రెజరర్ అయినటువంటి రవిచంద్ర గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ఈ 2021వ సంవత్సరానికి గాను మెంబర్షిప్ గ్రోత్ అని చెప్పి మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారి ఆదేశానుసారం మరి మా జిల్లా V215A మెంబర్షిప్ గ్రోత్ పెంచాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి అలాగే మా డిస్ట్రిక్ట్ V215A అడ్వైజరీ బోర్డులో మరి మేము చెప్పడం జరిగింది మా పాస్ట్ గవర్నర్లకి. అది ఏంటంటే ఇలాగ మెంబర్షిప్ గ్రోత్ మనం కూడా పెంచుదామండి. మనకి ఇప్పటికి ఆల్రెడీ 3500 మెంబర్షిప్ ఉంది. మరి ఈ మెంబర్షిప్ని మనం సుమారు ఒక 1200 దాకా మనం మెంబర్షిప్ని పెంచాలనే సదుద్దేశంతో ఒక ఇంటర్నేషనల్ ఏదైతే స్కీమ్ అయితే పెట్టారో అదే స్కీమ్కి మనం కూడా తీసుకుని ఒక 10 మంది మెంబర్స్ని, ఏ క్లబ్ అయితే 10 మంది మెంబర్స్ని ఇస్తారో ఆ మెంబర్షిప్కి 5 గ్రాముల సిల్వర్ కాయిన్ ఇవ్వడానికి, అలాగే ఇది న్యూ క్లబ్కి కూడా వర్తిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఒక జోన్ చైర్మన్ కనుక 150 మంది మెంబర్స్కి జాయిన్ చేస్తే కనుక అతనికి సిల్వర్ కప్పు, అలాగే రీజన్ చైర్మన్ 300 మంది మెంబర్స్ని జాయిన్ చేస్తే రీజన్ చైర్మన్కి ఒక సిల్వర్ కప్ని అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి అలాగే మా జిల్లాలో మెంబర్షిప్ గ్రోత్కి ఇన్ఛార్జ్ని మా వైస్ గవర్నర్ అయినటువంటి వాసవి సిల్వర్ స్టార్ KCGF మానేపల్లి రమేష్ గారిని నియమించడం జరిగింది. మరి ఆయన చక్కగా అందరితోటి మాట్లాడి చేసి మరి జిల్లాని ఇంకా మన మెంబర్స్ని పెంచేలాగా ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. మరి అలాగే మన డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ మండపల్లి మురళీకృష్ణ కుమార్ గారు, ట్రెజరర్ అయినటువంటి కొమ్మూరు సుభాష్ గారు కూడా మరి చక్కటి సహకారం అందిస్తున్నారు. అలాగే రీజన్ చైర్మన్స్ చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు కూడా తెలుస్తుంది. ఇప్పటికి మాకు 2 క్లబ్లు అనౌన్స్మెంట్ అయితే రావడం జరిగింది రీజన్ 6లో. అలాగే मरी मा जिल्लालो अर्बन क्लब्लु वच्चेसरिकी ओक 15 क्लब्लु रूरल क्लब्लु वच्चेसरिकी ओक 65 क्लब्लु दाका उंडम जरिगिंदी। अदे యాక్చువల్ గా మా జిల్లాలో ఉన్న క్లబ్లు 81 క్లబ్లు ఉన్నాయి। ఈ క్లబ్లని ఇంకా ఉన్నత స్థాయిగా తీసుకెళ్లాలని చెప్పి అలాగే మరి మా రీజన్ చైర్మన్స్ జోన్ చైర్మన్స్ చక్కటి సహకారాన్ని అందిస్తున్నారు। మరి వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ థాంక్యూ వనండా। క్లబ్ స్థాయిలో 10 మందికి కొత్త సభ్యులను చేర్పిస్తే 5 గ్రాముల సిల్వర్ మెడల్ను, 150 మంది సభ్యులను చేర్పిస్తే జోనల్ చైర్మన్కు జిల్లా నుంచి వెండి కప్పు, 300 మందిని చేర్పిస్తే రీజన్ చైర్మన్కు వెండి కప్పు బహుకరిస్తారు। అంతర్జాతీయ స్థాయిలో ప్రకటించిన కానుకలకు ఇవి అదనం। కొత్త సభ్యులను చేర్పించిన కొత్త క్లబ్లను ఇచ్చిన సభ్యత్వాన్ని ఈ ప్రకారం పరిగణలోకి తీసుకొని బహుమతులు ఇస్తారు। V215A జిల్లాలో ఎక్కువ భాగం గ్రామీణ ప్రాంతం। మొత్తం జిల్లాలో 81 క్లబ్బులు ఉండగా రాజమండ్రి, అమలాపురం, మండపేటలు మాత్రమే పట్టణ పరిధిలోకి వస్తాయి। ఈ 3 పట్టణాల్లో కలిపి 15 క్లబ్బులు ఉండగా మిగతా 61 క్లబ్బులు గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్నాయి। పట్టణ ప్రాంతాల్లో రాజమండ్రిలో ప్రస్తుతం 4 క్లబ్బులు ఉండగా ఇక్కడ విస్తరణకు అవకాశం ఉందని జిల్లా నాయకత్వం గుర్తించింది। రాజమండ్రిలో మరో 2 కొత్త క్లబ్బులకు అక్కడ క్లబ్బులు హామీ ఇచ్చాయని ఆ దిశగా కృషి చేస్తున్నామని గవర్నర్ నంబూర్ నరేష్ తెలిపారు। జిల్లాలో మొత్తం 3700 సభ్యులుండగా మరో 1000 సభ్యులను పెంచేందుకు లక్ష్యంగా పెట్టుకొని జిల్లా కేబినెట్ కార్యదర్శి మండపల్లి మురళీకృష్ణ కుమార్, కోశాధికారి కొమ్మూరి వెంకట సుబ్బారావు, IAS ఆఫీసర్లు, 6 RCలు, 17 మంది జెడ్సీల సహకారంతో ఈ లక్ష్యాన్ని చేరగలమని భావిస్తున్నామని గవర్నర్ తెలిపారు। జిల్లాలోని అన్ని స్థాయిలకు చెందిన వాసవ్య నేతలు సభ్యత్వ వృత్తికి ఏదో ఒక బహుమతి పొందాలన్నది తమ లక్ష్యమని గవర్నర్ చెప్పారు। వరద బాధితులైన ఆర్యవేశులకు V102A జిల్లా చెక్కుల ప్రధానం। హైదరాబాద్లో వరదల కారణంగా ఆర్థికంగా దెబ్బతిన్న పేద ఆర్యవేశులను ఆదుకోవడంలో భాగంగా VCI పంపిన చెక్కులను V102A జిల్లా ఇటీవల పంపిణీ చేసింది। ఈ జిల్లా పరిధిలోని వాసవి క్లబ్, అంబర్పేట చే నంబర్ క్లబ్ సిఫారసు చేసిన 4 క్లబ్లకు జిల్లా గవర్నర్ వాసవియన్ బాదం కళావతి హైదరాబాద్లోని VCI ప్రధాన కార్యాలయంలో పంపిణీ చేశారు। హైదరాబాద్ను గత అక్టోబర్లో వరదలు ముంచెత్తడంతో నీట మునిగిన కుటుంబాలలో పేద ఆర్యవేశులు ఉండటంతో V105A, V102A జిల్లాల గవర్నర్ల విజ్ఞప్తి మేరకు అంతర్జాతీయ అధ్యక్షులు వాసవి తిరువీధి వేణుగోపాల్ స్పందించి కార్యవర్గంతో చర్చించి ఆర్థిక సహాయం అందించేందుకు సమ్మతించారు। V105A, V102A జిల్లాలోని క్లబ్బులు రీజన్ చైర్మన్ల సిఫారసు మేరకు ఒక్కొక్క జిల్లాలో 27 కుటుంబాలను గుర్తించి ఒక్కో కుటుంబానికి 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించి ఆ మేరకు జిల్లా గవర్నర్లకు చెక్కులను పంపారు। V105A జిల్లాలో చెక్కుల పంపిణీ డిసెంబర్ నెలలో పూర్తి కాగా V102A జిల్లాలో 4కి ఆర్థిక సహాయం చెక్కులను గవర్నర్ అందించారు। జై శ్రీ వాసవి మాతండి। వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ V102A రీజన్ 1 నుంచి మేము 4కి వరద బాధితుల చెక్కులు ఇస్తున్నామండి। సో వాళ్ళు మన ఆర్యవైశ్యులు, వాళ్ళు చాలా పేదవాళ్ళు అని చెప్పి ఆ క్లబ్ ప్రెసిడెంట్ RC వాళ్ళు రికమెండ్ చేస్తే వాళ్ళకి ఇస్తున్నాము। సో రిపబ్లిక్ డే రోజు వాసవి ఆఫీస్లో, గాంధీనగర్ ఆఫీస్లో ఇలా ఇవ్వడం మాకు సంతోషంగా ఉంది। అంటే వాళ్ళకి ఆ 10,000 5,000తో ఏదో పెద్ద మేము చేసినట్టని కాదు, ఎంతో కొంత ఉడత సాయంగా చేస్తున్నాము। సో ఈ రకంగా నేను వాసవి మాత ఆశీస్సులతో వీళ్ళ కుటుంబాలు ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానండి। జై వాసవి। ధనలక్ష్మి, జై వాసవి। మాది రామంతపూరు, వాసవి కూడా ఈ చెక్ ఇచ్చిర్రు రాజేశ్వరి రాజ గారు, అమర్పేట్ క్లబ్ నుండి ఇచ్చిర్రు। మాకు సంతోషం ఉంది, గవర్నర్ చేతుల మీదుగా తీసుకున్నాము। మేము ఈ మెంబర్షిప్ కూడా ఉన్నాము, ఇంకా అష్టే చాలా సంతోషం, హ్యాపీగా ఉంది। చెక్ ఇచ్చి మాకు వాసవి క్లబ్కి వెళ్ళి అంబర్పేట అంబర్పేట్ క్లబ్ నుంచి ఇచ్చారు మాకు. సంతోషంగా ఉంది మాకు. కొత్త బాధ్యతలకు ఇచ్చారు. మేము కూడా ఇలా మెంబర్షిప్ అవుతున్నాం. అంతేనా మేడం? సంతోషంగా తీసుకుంటాం. వర్ధపాతుల సహాయము మా ఏరియాలో కాలనీ మొత్తం ఉంటుంది. దాంట్లో మా షాపు నష్టం జరిగింది. దీని సందర్భంగా వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ వారిచే గవర్నర్ గారిచే 10,000 రూపాయల చెక్కు ఆర్థిక సాయం అందింది. ఇది మాకు ఎంతో సంతోషంగా ఉంది. చెక్కులు అందుకున్న నిరుపేద ఆర్యవేశులు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ కు కృతజ్ఞతలు తెలిపారు. సేవా కార్యక్రమాల్లో వాసవి క్లబ్ గుంటూరు ఆధ్వర్యంలో అన్నదానం. పేదలకు పట్టడన్నం పెట్టడంలో ఎప్పుడు ముందుండే వాసవి క్లబ్ గుంటూరు ఫిబ్రవరి 18న మరోసారి అన్నదానం నిర్వహించింది. డాక్టర్ కాకరపతి సంపత్ కుమార్, శ్రీమతి సాయిలక్ష్మి దంపతుల కుమార్తె లాస్య పుట్టినరోజును పురస్కరించుకొని శ్రీ కన్యకా పరమేశ్వర దేవాలయం వద్ద అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఈ దంపతులతో పాటు దేవస్థానం చైర్మన్ చిన్ని, జోన్ చైర్మన్ వాసవి గుడిపాటి భాస్కర్, క్లబ్ అధ్యక్షులు వక్కలగడ్డ శివరాఘవేశ్వర రావు, క్లబ్ కోశాధికారి మాజేటి కిషోర్ పాల్గొన్నారు. V202A జిల్లాలో VKSP చెక్కు ప్రధానం. V202A జిల్లాలోని వాసవి క్లబ్ వనితా భీమవరం సభ్యురాలికి చెందిన VKSP క్లెయిమ్ చెక్కును నామినీకి IES ఆఫీసర్ పైడిమరి ఆనంద్ కుమార్ అందజేశారు. మరో IES ఆఫీసర్ నందిపాటి రామకృష్ణ, కేబినెట్ సెక్రటరీ కూడూరు బాలకృష్ణ, ట్రెజరర్ నూలి ప్రసాద్, జాయింట్ సెక్రటరీ NV చలపతి, రీజన్ చైర్మన్ M నాగలక్ష్మి, రీజన్ సెక్రటరీ ఎక్కల నాగరత్నం, క్లబ్ అధ్యక్షురాలు A లక్ష్మీకుమారి తదితరులు హాజరయ్యారు. వాసవి క్లబ్ అంబర్పేట్ చైన్ నెంబర్ వాసవి క్లబ్ రథసప్తమి నోములు. V102A జిల్లాలోని 2 క్లబ్బులు నేడు రథసప్తమి సందర్భంగా నోములను సంప్రదాయబద్ధంగా నిర్వహించాయి. వాసవి క్లబ్ అంబర్పేట్, వనితా క్లబ్ అంబర్పేట్ చైన్ నెంబర్ క్లబ్బులు వాసవేళ్ళు ఈ నోములలో పాల్గొన్నారు. కపుల్స్ మేర్పేట్ గోల్డ్ క్లబ్లో RC పర్యటన. V102A జిల్లా పరిధిలో కపుల్స్ మేర్పేట్ గోల్డ్ క్లబ్లో రీజన్ చైర్మన్ అవగాహన పర్యటన చేశారు. ఈ సందర్భంగా రీజన్ చైర్మన్ వాసవేన్ విజయలక్ష్మి ద్వారా పేదలకు చీరలు, టవల్స్ పంపిణీ చేయించారు. క్లబ్ అధ్యక్షురాలు ఈ కుసుమ, కార్యదర్శి ఈ రాజు, కోశాధికారి వై యశోదలు ఈ సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. RCని క్లబ్ కార్యవర్గం సన్మానించింది. ఇంతటితో నేటి వార్తా సమాహారం సమాప్తం. రేపు ఇదే సమయానికి కలుద్దాం. జై వాసవి.